భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఏమాత్రం తడబడకుండా ఆస్ట్రేలియా జట్టు అలవోకగా ఛేదించింది. మూడు టీ20ల సిరీస్లో మొట్టమొదటి మ్యాచ్లోనే విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆస్ట్రేలియా జట్టు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తమ ప్రణాళికలు ఎందుకు విఫలమయ్యాయో చెప్పుకొచ్చాడు. అలానే పంత్ బూమ్రాలకు ఎందుకు తుది జట్టులో చోటు కల్పించలేదో కూడా చెప్పాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో మా ఓటమికి కొన్ని బలమైన కారణాలున్నాయి. మేము సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ఇటువంటి వేదిక మీద 200 పరుగుల స్కోరు తక్కువేమీ కాదు. ప్రయత్నిస్తే దాన్ని కాపాడుకోవడం సాధ్యమే. మేము మాకు అందిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాము. ముఖ్యంగా కీలక సమయాల్లో క్యాచ్లను జారవిడిచాము. మా బ్యాట్స్మెన్ రాజీలేని పోరాటం చేశారు, కానీ మా బౌలర్లే దారుణంగా విఫలమయ్యారు. మా ఆటను సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎక్కడెక్కడ లోపాలున్నాయో అన్నీ సరిచేసుకోవాలి. ఈ వేదిక మీద 200 పరుగుల స్కోరు కాపాడుకోవడం అంత సులభం కాదు. 200 పరుగులు చేశాం కదా అని రిలాక్స్ అవ్వడం సరికాదు. సాధ్యమైనంతగా వికెట్లు తీయడానికి ప్రయత్నం చేశాము, కానీ వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చివరి 4 ఓవర్లలో మేము 60 పరుగులు సమర్పించుకున్నాం. కీలక సమయంలో వికెట్లు తీయడంలో మేము విఫలమయ్యాము. అదే మా ఓటమికి ప్రధాన కారణం. మేము కనుక మరొక్క వికెట్ తీసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. జట్టు మంచి స్కోర్ చేయడంలో హార్దిక్ పాండ్యా దోహదపడ్డాడు. తర్వాతి మ్యాచ్లకు మా బౌలింగ్ వైఫల్యాన్ని సరిదిద్దుకోవాలి. టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని బూమ్రాను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలానే బెంచ్ స్ట్రెంత్ని కూడా టెస్ట్ చేయాలి. ఆ ఉద్దేశంతోనే బూమ్రాకు విశ్రాంతి ఇచ్చాము. ఇక పంత్ కూడా వరుసగా సిరీస్లో ఆడుతున్నాడు. కార్తీక్ కు తగినన్ని అవకాశాలు గతంలో ఇవ్వలేదు. అందుకే ఈ మ్యాచ్లో పంత్ని పక్కన పెట్టి కార్తీక్ ను తీసుకున్నామని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.